మా ఆశా కిరణం భవిష్యత్ తరాల నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని యోగాల పాదయాత్ర కుప్పం నుంచి బయలుదేరి 1600 కిలోమీటర్లు రాయలసీమగా విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ రోజు నెల్లూరు జిల్లాలో కావల్లో అడుగు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం దానికి ముఖ్యంగా మా జిల్లా వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కొన్ని ఇటీవల మా నాయకుడి మీద ఆరోపణలు చేయడం జరిగింది మా నాయకుడు లోకేష్ గారు నెల్లూరు జిల్లాలో ప్రేసల పుట్టించి నిర్దిష్టమైన ఆరోపణలు ఆధారాలతో సహా చెప్పడం జరిగింది 1000 కోట్లు దోచుకున్నామని చెప్పడం జరిగింది కానీ నువ్వు దానికి ఆధారాలు చూపకుండా దానికి సమాధానం చెప్పకుండా లొంకతిరుడుగా నువ్వు నా మీద పోటి చేస్తావా అని చెప్పి మాట్లాడటం చాలా హాస్యాస్పదం ఎందుకంటే నీ మీద పోటి చేసారని లోకేష్ బాబు అవసరమా ఈ రోజు నెల్లూరు సిటీలో టీడీపీ తరపున ఏ ఒక్కరు నిలబడ్డా 50,000 పైచిలుక మెజారిటీతో నీపైన గెలవటం ఖాయం ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడటం మంచిది అంతేకాదు ఆకరాకి నువ్వు దేవుళ్ళు కూడా వదలలేని పరిస్థితికి వచ్చావు గుళ్ళో ప్రమాణాలు చేసి భగవంతుని కూడా మోసం చేసే పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు లోకేష్ గారు ఏం చెప్పారు 1000 కోట్లు దోచుకున్నావని ఆధారాలు చూపించాడు నువ్వు దానిపైన ఏమైనా ప్రమాణం చేసావు నేను దోచుకోలేదు అని చెప్పావు నా బినామీలు దోచుకోలేదని నా బినామీలపైన ఆస్తులు లేవని ఏమని చెప్పావా చెప్పలేదు నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని చెప్పావా చెప్పలేదు అక్కడే అర్థమవుతుంది నీ పరిస్థితి ఈ రోజు దేవుళ్ళు కూడా వదలకుండాను మోసం చేసే ప్రయత్నం చేసుకుంటున్నావు పొయిన్సారి నామినేషన్ లో 2019 నామినేషన్ లో నామినేషన్ చేసేదానికి కూడా డబ్బులు లేవని చెప్పి చందాలు దన్నుకునే పరిస్థితి ఈ రోజు 100 కోట్లైన ఖర్చు పెట్టి నేను గెలుస్తానని చెప్తున్నావు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ 100 కోట్లు ఎక్కడ అవినీతి చేసావు నువ్వు తెలియదు దీనికి బట్టే నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఎంత అవినీతి చేసి దోచుకున్నావో అసలు నీకు మీ వాళ్ళకి ఎందుకు గొడవలు వచ్చాయి ఆ దోపిడీలోనే కదా నీ చరిత్ర ఈ రోజు ఎవరూ చెప్పబల్లా నువ్వు ఒక కాలకేయుడివి నెల్లూరు టౌన్ లో నెల్లూరు సిటీలో ఏ చిన్న పిల్లోడిని అడిగినా నీ అవినీతి గురించి నీ దందా గురించి టీడీపీ వాళ్ళే కాదు వైసీపీ నాయకుల కాడి నుంచి కార్పొరేటర్ల కాడి నుంచి నీ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కాడి నుంచి నుడా చైర్మన్ కాడి నుంచి మొత్తం చిట్టాలు చిట్టాలుగా చెప్తారు ఈరోజు నీ అవినీతి నీ భోగాతం గురించి అసలు మీ గొడవలు ఎందుకు వచ్చాయి ఆ దోపిడీల్లోనే కదా మీ గొడవలు వచ్చి మీ వాళ్ళకి నీకు ఒకటి గుర్తుపెట్టుకో ముందు నువ్వు నీ పరిస్థితి చూసుకో నీకు డైవర్షన్ చేసేదానికి నా మీద లోకేష్ పోటీ చేస్తాడా ఉక్కోరు పోటీ చేస్తారా అని ఈరోజు డైవర్షన్ చేసుకుంటున్నావు నీ పైన ఏ చిన్న పిల్లోడైనా టీడీపీ కార్యకర్త నిలబడ్డా 50,000 పైచిలుకు మెజార్టీతో గెలవటం ఖాయం అంతేకాదు ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నువ్వు ముగిసిన చరిత్ర నీది నీలాంటి శైలి గల వాళ్ళు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అసలు ఉండరు ఉండబోరు కూడా ఈరోజు రేపు నువ్వు ఖచ్చితంగా నీ ఆత్మని అంటే జగన్మోహన్ రెడ్డితో నీకు టికెట్ నెల్లూరు సిటీ ఖాయం అని చెప్పి నిర్ణయించుకోరా నీకు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు సిటీ ప్రజలే నీకు సమాధానం చెప్తారు ఎవరూ చెప్పబల్లా కాసుకొని ఉన్నారు ప్రతి ఒక్కరూ కాలకేయుణ్ణి ఇంటికి పంపించేదానికి ప్రతి ఒక్కరూ నెల్లూరు సిటీ ప్రజలంతా బాహుబల్లు బల్లాల దేవులుగా తయారై నీ చరిత్ర ముగించేదానికి రెడీగా ఉన్నారని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటున్నా
पिच्चि कुक्कला अरुचुकुन्ना नी नीति अविनीति नीति कादु नी नटना नी चेतगानितनं नी अविनीति नेल्लूरु प्रजलंदरिकी तेलुसु निन्नु एप्पुडेप्पुडु इंटिकि पंपिस्तावा अनि चेप्पि कास्कर् उन्नारु कूडा नीकु नेनु तेलियजेस्तुन्ना